వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను స్వప్న. అమరావతి రాజధాని ఒక కొలిక్కి రాడలేదు, రోజుకో మలుపు తిరుగుతుంది. పాలక ప్రతిపక్షాలు అమరావతి రాజధాని వ్యవహారాన్ని రాజకీయం చేస్తూ సాగదీస్తున్నాయి. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధ్యమవుతుందని అధికార వైసీపీ పరిపాలనా రాజధాని వైజాగ్ అని పదే పదే చెప్తూనే ఉంది. అమరావతి రాజధాని విషయంలో భారీగా భూకుంభకోణాలు జరిగిందని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంది. రాజధాని ముసుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వం రియల్ దందాకు తెరలేపిందని ఆరోపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమరావతి రాజధానిగా ప్రకటించామని, ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని, తాము అప్పుడు ఇప్పుడు అమరావతి రాజధాని మస్ట్ స్టాండ్ అని టీడీపీ ప్రకటిస్తుంది. అమరావతి రైతు ఉద్యమానికి అండగా నిలబడుతుంది. అమరావతి రైతుల న్యాయ పోరాటానికి విపక్షాలు సైతం మద్దతునిస్తున్నాయి. తాము రాజధాని కోసం పంట భూములిచ్చామని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు పట్టుబడుతున్నారు. ఉద్యమాలతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఇలా రాజధాని వ్యవహారం కొనసాగుతూనే ఉంది. తాజాగా రైతులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ చర్చనీయాంశమైంది. ఇక ఈ నేపథ్యంలో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందా? వైసీపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాల ముచ్చట మూన్నాళ్ల ముచ్చట గానీ మారబోతుందా అనేది ఇప్పట్లో తేలియలేదు. వైసీపీ ప్రభుత్వం అమరావతిపై సత్వర నిర్ణయం తీసుకోకపోవడంతో అంత అగమ్య గోచరంగా మారుతుంది. రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చి దగ్గపడ్డామని రాజధాని రైతులు, మహిళలు, ప్రజలు మహా ఉద్యమాన్ని సాగించారు. రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు, దళిత బహుజనులు, మైనార్టీలు ఏకమై మొక్కువోని దీక్షతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. పోలీసుల నిర్బంధాలు ఏవి వారి పోరాటి పటమను దెబ్బతీయలేకపోయాయి. దేశ చరిత్రలోనే ఇంత సుదీర్ఘకాలం పాటు క్రియాశీలకంగా సాగిన ఉద్యమం ఒకటి లేదన్న రీతిలో సాగింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాల ప్రక్రియను మొదలుపెట్టినప్పటికీ ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతుంది. ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టును కూడా చేరింది. హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు సిద్దంగా లేని వైసీపీ సర్కార్ దీన్ని కొట్టేయాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నిర్ణీత సమయంలో అమరావతి పనులు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన గడువుపై సుప్రీంకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకుంది. అదే సమయంలో అరసవెల్లికి రైతులు చేపట్టిన పాదయాత్ర పలు కారణాలతో నిలిచిపోయింది. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాల ప్రక్రియ మొదలుపెట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేపట్టారు అమరావతి రైతులు. మూడు రాష్ట్రాల వద్దు, అమరావతే ముద్దు అంటూ నినదించారు. అమరావతి రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఢిల్లీలో వినూత్న నిరసనలతో తమ గళం వినిపించారు. జంతరమంతర వద్ద నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టారు. అమరావతి రైతులు చేపట్టిన ఈ నిరసనలకు టీడీపీ రైతులు మద్దతు తెలిపారు. ఈ మేరకు వారు ధరణి కొట్టట్టు ఎర్రకుట పేరుతో ర్యాలీ నిర్వహించారు. మరొక ఆలు తీసుకుందాం. హిమం, హిమం గారు చెప్పండి. హలో హిమం గారు, నమస్కారం అండి. చెప్పండి. మాకు ఒకే రాజధాని కావాలండి. ఓకే,
Okay, and Imam Garu, మీరు TV ని చూస్తూ మాట్లాడకండి, TV sound తగ్గించండి, ఫోన్ లో డైరెక్ట్ గా మాట్లాడండి. చెప్పండి, ఎందుకు మీకు ఒకటే కావాలని అనుకుంటున్నారు? Okay, and right handy, thank you so much, Imam Garu, maybe print television. మరి కాల్ తీసుకున్నా కోట రెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి కోట రెడ్డి గారు. Right, Andy. All right, thank you, Andy. Koteshwar Reddy garu. మరి కాల్ తీసుకున్నా చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి చంద్రశేఖర్ గారు. గతం నుంచి అనుభవం వస్తుందా? ప్రాబ్లం వచ్చింది తెలంగాణ హైదరాబాద్ పెట్టుకున్నాం, పెట్టుకుని అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇలాంటప్పుడు ఎక్కడ ప్రాబ్లం రాకుండా మూడు మూడు దిక్కులో రాజధాని ఉండమే, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడమే పేద రాష్ట్రానికి, ఎటువంటి నిధులు అందకుండా ఉన్నటువంటి రాష్ట్రానికి, ఎటువంటి స్పెషల్ స్టేటస్ లేకుండా పోయినటువంటి ఈ దిక్కుమాల రాష్ట్రానికి మూడు రాజధానులు దిక్కు, మూడు రాజధానులు ఒక ప్రశ్న. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ అండి. ఇక మూడు రాష్ట్రాలతోనైతే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అని అయితే వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు. మరో కాల్ తీసుకున్నా జగన్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి. అమరావతి రాజధానిగా కొనసాగాలి, మూడు రాజధానులు అనే అంశంతో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది తప్ప, పొలిటికల్ గా గేమ్ ఆడుతుంది తప్ప, మూడు రాజధానులు అనేది అన్ని ప్రాంతాలకి అన్యాయంగా ఉన్నది. అమరావతి అయితే రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రకి మధ్య సినిమా ఉంటుంది కాబట్టి అమరావతి రాజధాని కొనసాగిస్తే చాలా మంచిది. ఓకే అండి, ఓకే అండి జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం. హలో రమణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. మూడు రాజధానులు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం. ఎందుకండి రమణారెడ్డి గారు మూడు రాజధానులు కావాలని కోరుకుంటున్నారు? అయ్యా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు బాగుపడతాయి, అందరూ బాగా సుఖ సంతోషాలతో బాగుంటాము, అన్ని అభివృద్ధి అంతరాష్ట్రాల నుంచి బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. మరో కాల్ తీసుకున్నాం. ఈశ్వరరావు గారు నమస్కారం అండి.
నమస్కారం అమ్మా. చెప్పండి ఈశ్వర్ గారు. మీకు సీవీఆర్ న్యూస్ కి యాజమాన్యానికి అమ్మా, రాజధాని విశాఖపట్నం విశాఖపట్నం అని మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఈ రోజు ఆ రోజు అమరావతి రాజధాని నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నానో, చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు వాకిలి లేదు అని అనకూడదు గాని, భారతమ్మ విజయమ్మ శర్మయమ్మ ఈ లింటింటికి కూడా అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి అడిగారమ్మా ఓట్లు. వాళ్ళు అడిగారు కదా అని దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు చేశారు ఒక ఛాన్స్ అంటున్నారు కదా అని ఆ అమరావతి రైతులు కూడా వైసీపీకి ఓటేసి గెలిపించారు. చూద్దాం ఒకసారి కానీ అక్కడ వాళ్ళు 33,575 ఎకరాలు భూమినిచ్చి అలో చంద్రాన్ని వాళ్ళు అగసాట్లు పడుతున్నారమ్మా, తిండికి గుడ్డకి లేక. వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు రైతులు అంటే కాదు భూస్వాములు కాదు కదా, ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు మన మాట తప్పను మనం తెప్పను అదే మాట మీద ఉంటానన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు పోయింది. ఇప్పుడు మా విశాఖపట్నం రాజధాని అంటున్నారు. విశాఖపట్నం రాజధాని అంటే చేత అన్నారు, దానికి మాకు బోడిగుండు కొట్టించారు ఋషికొండకి, అది మాకు రాజధానిగా మిగిలింది. స్టీల్ ప్లాంట్ పరిస్థితి లేదు, రైల్వే జోన్ లేదు, ప్రత్యేక వాదాలు. మాకు స్టీల్ ప్లాంట్ నిలబెట్టి మనం మేము అడుగుతుంటే రాజధాని మాకెందుకమ్మా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆర్థిక రాజధానిగా మా విశాఖపట్నం డెవలప్మెంట్ అయింది. అందుకని మాకు ఏ రాజధాని వద్దు, రైతులు బాగుపడాలి అని మేము కోరుకుంటున్నాం. ఏకైక రాజధాని అమరావతి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అప్పుడు ఇవన్నీ సాధించుకుంటాం, పోలవరం కూడా అప్పుడే అవుతుందమ్మా. ఓకే అండి, ప్రాజెక్ట్ కూడా సర్వనాశనం అయిపోయిందమ్మా. ఇప్పటికి అదే రెండోసారి కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ కూడా సకానికి సగం పైన అయిపోను, కొన్ని పూర్తి అయిపోయినాం. మళ్ళీ చంద్రబాబు గారు వస్తారు, ఆయన చేతుల మీదుగా అమరావతి పూర్తి అవుతుంది, పోలవరం అవుతుంది, మా సృజనాత్మక ప్రాజెక్ట్ అవుతుంది అని మాకు నమ్మకం. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. నమస్తే అమ్మ. మరో కాల్ తీసుకున్నాం. హలో వరలక్ష్మి గారు నమస్కారం అండి. హలో హలో వరలక్ష్మి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. హలో వరలక్ష్మి గారు మాట్లాడండి. అదేనండి, రాజధాని మాకు ఒకటే కావాలని ఫస్ట్ నుంచి కోరుకుంటాను. అమరావతి కావాలని ఫస్ట్ నుంచి అందరం కోరుకుంటున్నామండి. 4 సంవత్సరాల కానీ ఇదే టైం వేస్ట్ చేసి ప్రజల్ని అలాగ ఇబ్బంది పెట్టేస్తారు. అలాగా అందరూ మేం చేస్తానని వచ్చి ఇలాగ ప్రజల్ని ఇబ్బంది పెట్టితే ఇంకేమైంది? ఓకే అదేండి, కాబట్టి మాకందరికీ అమరావతి రాజధాని అని కోరుకుంటున్నాం. ఓకే అమ్మా వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. సరే మరో కాల్ తీసుకున్నాం. మూర్తి గారు నమస్కారం అండి. హలో మూర్తి గారు చెప్పండి. మాకు అమరావతి రాజధాని కావాలమ్మా. ఎందుకు మూర్తి గారు? మాకు అమరావతి రాజధాని కావాలా? ఓకే, ఎందుకండి? కొంతమంది 3 రాజధానులు కూడా అంటున్నారు కదా, మీకు ఒకటే అమరావతి కావాలని ఎందుకు అనిపిస్తుంది? 3 రాజధానులు మాకు వద్దమ్మా, అమరావతి ఉంటే మొత్తం ఇవన్నీ అనకాపల్లి మొత్తం ఇవన్నీ మాకు డెవలప్మెంట్ అవుద్దని నా ఉద్దేశం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ. మరి కాల్ తీసుకున్నాం. సూర్యనారాయణ గారు నమస్తే అండి. సూర్యనారాయణ గారు చెప్పండి. నమస్కారం మేడం గారు. నమస్తే అండి. కొత్త డ్రామా తెరవేశారండి. ఓకే, ఏంటి ఆ డ్రామా తెరవేశారండి? అదే ఏంటి? వైసీపీ రెండు కలిసి ఆ డ్రామా ఏంటంటే రేపు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఓడించాలి, మళ్ళీ 5 సంవత్సరాలు రాష్ట్రానికి రాజధాని లేకుండా అదేంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వనాశం చేయాలి, కొత్త డ్రామా అండి ఇదంతా.
బీజేపీ తిడుతూ ఉంటుంది వైసీపీని, వైసీపీలో ఒక అప్పట్ అంటుంటుంది. రాజధాని లేని రాష్ట్రంగా మరో 5 ఏళ్ళు ప్రజలు ఆరోపిస్తారని పొరపాటు పొరపాటు చేయకుండా ప్రజలు తెలివిగా ఉపయోగించుకొని ఈసారి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలుచుకుని రాజధాని సాధిస్తామని కోరుకుంటున్నాను. ఎందుకంటే పొరపాటు చేశారంటే ఈసారి ప్రజలు మళ్ళీ సర్వనాశన రాష్ట్రం అండి. ప్రజలు ఒకసారి విజ్ఞతో ఆలోచించి బీజేపీని వైసీపీలో దూరం పెడితేనే బాగుపడుతుంది. లేకపోతే రాజధాని లేని రాష్ట్రంగా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఉంటుందండి చిరస్థాయిగా. రైట్ అండి, రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు కొంచెం ఆలోచించి ఎవరు కావాలో తెలుసుకోవాలంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ. మరి కాల్ తీసుకుందాం. హలో జానిభాష గారు, నమస్తే అండి. చెప్పండి జానిభాష గారు. చెప్పండి మీ ఉద్దేశం ఏంటి, మీ ఉద్దేశం ఏంటండి? ఒక రాజధాని కావాలనుకుంటున్నారా, లేకపోతే మూడు రాష్ట్రాలకి మీరు మద్దతు ఇవ్వాలి అని అనుకుంటున్నారా? ఒక రాజధాని అంటే మేడం, ఇప్పుడు మనకు ఒక్కదానికే దిక్కు లేదు. మూడు కావాలని ఆయన అంటున్నాడు. అక్కడ 1200 రోజుల నుంచి రైతులు ధర్నా చేస్తుంటే దిక్కు ముక్కు లేదు. ఏ ఒక్క పని జరగలేదు. ఆ బటన్లు నొక్కడం, జనాల్ని డబ్బు పంచడం తప్ప ఇంకేమి జరగలేదు. మేడం చెప్పండి. పరిశ్రమలు పెట్టి ఈయనేమో 100,000 కోట్లు పంచాను, జనాలకు ఇచ్చాను, తర్వాత ఏమో బ్యాంక్ అకౌంట్ లో వేశాను, మధ్యలో దరారులు లేరు, డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతున్నాయి అని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఈ 100,000 హాయిగా పరిశ్రమలు పెట్టి కార్మికులకి పని కల్పిస్తే ఎంతో బాగుపడేవారు. ఓకే ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ అండి భాష గారు. మరి కాల్ తీసుకుందాం. హలో హలో సూరిబాబు గారు, నమస్తే అండి. హలో సూరిబాబు గారు, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. విజయరామండి. ఓకే అండి, టీవీ సౌండ్ తగ్గించండి. చెప్పండి. ఒకే రాజధాని అయితే బాగుంటది కదా అని అభిప్రాయం అండి. ఓకే అండి, ఎందుకండి? రాష్ట్రానికి బాగుంటది, అన్ని విధాలా బాగుంటది కదా. రాష్ట్రంలో మూడు రాజధానులు అంటే ఏం బాగుంటదమ్మా? అది ఒకే రాజధాని అయితే రాష్ట్రానికి బాగుంటది, మిగతా రాష్ట్రాల్లాగే ఉంటది మనతో కూడా. ఓకే, అది మా. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి సూరిబాబు గారు. మరి కాల్ తీసుకుందాం. హలో హలో వెంకటేశ్వర గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి వెంకటేశ్వరరావు గారు. మాకు అమరావతి రాజధాని కావాలండి. ఓకే, అమరావతి రాజధాని ఏకైక రాజధాని కావాలి అంటారు. ఏకైక రాజధాని అమరావతి. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకున్నాం. వాణిశ్రీ గారు నమస్కారం అండి. హలో నమస్తే మేడం. చెప్పండి వాణిశ్రీ గారు. అమరావతి ఏకైక రాజధాని కావాలండి. మేడం వాళ్ళు చక్కగా పండే పొలాలని మేము కూడా భాగస్వాములు అని చెప్పేసి రైతులు నిస్వార్థంగా ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల పాలన జరిగిన తర్వాత మళ్ళీ పొలాలను బీడ్లు చేసేసి ఇప్పుడు రాజధాని ఎక్కడెక్కడో అంటే అది న్యాయం కాదు కదా మేడం. రోడ్డు మీద పిచ్చారు వాళ్ళు, చక్కగా ఇలా పొలాల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కాబట్టి అసలు అన్ని విధాలా శ్రేయస్కరం. మా అమరావతి అందరికి దగ్గరలో ఉంటుంది, మధ్యలో నీళ్లు గాని అన్ని వసతి ఉన్నది. మార్చుకోవాల్సిందేంటి మేడం? కాబట్టి అమరావతి ఎక్కడైక రాజధాని కావాలి. ఓకే అమ్మా వాణిశ్రీ గారు, థ్యాంక్ యూ అండి. మరి కాల్ తీసుకుందాం. హలో ధనరాజ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి ధనరాజ్ గారు. ఒక రాజధాని ఉండాలండి, రైతులు బాధలన్నీ చూసిన తర్వాత. ఓకే, ఒకే రాజధాని కావాలి అంటారు. ఒక్కటే ఉండాలి, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కట్టలేదు రైతులని. ఓకే, భూములు ఇచ్చిన రైతులని ఇబ్బంది పెడితే సమంజసం కాదు అంటారు. అవునండి. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ అండి. మరి కాల్ తీసుకుందాం. హలో కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి కుమార్ గారు. మేడం రైతులు ఆ రోజున ఏ ప్రభుత్వం ఉన్నా సరే పాపం ఇచ్చారు మేడం రాజధాని కోసం, పండించుకునే పొలం మేడం. అది ఇప్పుడు ఏమొచ్చి పాపం రాజకీయం వేరే అవగానే అది వద్దు అంటే పాపం ఎంత బాధపడతారు మేడం. ఆ పేడాస్ట్ అంటున్నారు మేడం నేను. అలాంటి రాజధాని అదే రాజధాని చేసి ఒగ్గేయాలి మేడం. ఒక్కటైతేనే బాగుంటుంది మేడం అది మేడం. ఎందుకంటే
నేను వైజాగ్ మొత్తానికి మొత్తానికి డెవలప్ అయింది మేడం. ఇంకా డెవలప్ చేయవలసి లేదు ఆక్రమించుకోవడం తప్ప దేనికి ఉండదు మేడం. ఓకే ఓకే ఒక రాజధాని అమరావతి మేడం. ఓకే అండి, ఆల్రెడీ చెప్తున్నారు ఆల్రెడీ వైజాగ్ అభివృద్ధి చెందుతూ ఉంది, పెట్టుబడి పెట్టవసరం లేదు అని. కాకపోతే అభివృద్ధి చెందిన దాంట్లో మళ్ళీ అభివృద్ధి చేయడం ఏంటి అనేది కూడా మరొక క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఏదైతే అమరావతి ఒక స్టాండ్ తీసుకున్నారో ముందు దాన్ని పూర్తి చేసిన అనంతరం మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక కాల్ తీసుకుందాం. హలో రాజ్కుమార్ గారు, నమస్తే అండి. చెప్పండి రాజ్కుమార్ గారు. మేడం ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తున్నాం మేడం, సీవీఆర్ న్యూస్ వాళ్ళేనా? అవునండి చెప్పండి. మేడం చెప్పండి చెప్పండి. రాజ్కుమార్ గారు మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు, మాట్లాడండి. మేడం ఒకే రాజధాని ఉండాలి కానీ కర్నూలుకి హైకోర్టు బెంచ్ కావాలనుకుంటున్నాం. ఏంటండి? కర్నూలుకి హైకోర్టు బెంచ్ కావాలని మేము అనుకుంటున్నాం. ఓకే, కర్నూలుకి హైకోర్టు బెంచ్ కావాలంటారు? కర్నూలుకి హైకోర్టు బెంచ్ కావాలని రాజధాని ఉండాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. ఓకే ఓకే రైట్, ఒకటే రాజధాని ఉండాలి కానీ కర్నూలులో హైకోర్టు బెంచ్ అయితే కావాలంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మరొక కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం మేడం ఇప్పుడు మనం ఈ రాజధాని విషయంలో మేము ఒక మాట మాట్లాడుతున్నాం దీని గురించి. మేడం చెప్పండి. మేడం ఒక చిన్న వ్యాపారం పెట్టేటప్పుడే దానికి చాలా రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ అవసరమై కదా మేడం. అట్లానే ఈ ఎన్నికల విషయంలో ఎన్నికలు జరిగేటప్పుడు కూడాను ఎన్నికల మేనిఫెస్టో కూడాను రిజిస్ట్రేషన్ అనేది ప్రతి రాజకీయ పార్టీకి ఎందుకు చేయరు మేడం? ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సో దాని అవుట్పుట్ అనేది తెలుస్తుంది మేడం. అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ సబ్మిట్ వస్తుంది. అట్లానే ఎవ్రీ ఇయర్ రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఏమి అచీవ్ చేశారు ఏమి అచీవ్ చేయలేదు అనేది వాళ్ళు చెప్తూ ఉంటుంది కనుక పబ్లిక్ కూడాను వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకునేటప్పుడు ఏ కమిట్మెంట్ పబ్లిక్ ఇచ్చారు అవి వాళ్ళు ఎంతవరకు ఏదిరియదు వాళ్ళు అచీవ్ చేశారనే విషయం తెలుస్తుంది మేడం. ఓకే అది ఒకటి మేడం. అసలు ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాకుండా ప్రతి రాజకీయ కూడాను వాళ్ళ మేనిఫెస్టోని రిజిస్ట్రేషన్ అనేది చేయాలి మేడం, చట్టం అనేది చేయాలి మేడం. ఓకే రెండోది ఈ ఫ్రీ అనే విధానం అనేది టోటల్ గా తీసేయాలి మేడం. ఫ్రీ అనేది ఎవరికి ఇవ్వాలంటే ఫ్రీ కాళ్ళు చేతులు సక్రమంగా లేని వాళ్ళకి అంగవికలు ఫ్రీగా ఇవ్వాలి. ఒకటి. రెండోది వచ్చేసరికి మెరిట్ గా వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి మేడం. ఓకే మెరిట్ మెరిట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి మేడం. అంతేగాని ప్రతి ఒక్కరికి ఫ్రీ అనేది ఇస్తే గనక అంతే అందరికి అలసత్వం అనేది వచ్చేస్తుంది మేడం. ఓకే ఇవరికి ఆర్థికంగా కుంటుపడిపోవడానికి అవకాశం ఉంటుంది మా అభిప్రాయం. ఓకే అండి ఓకే అండి రైట్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇదే వాళ్ళ రాజధాని రాణ స్పెషల్ ఎక్కి పాచింగ్ సివియర్.